ఆ మధ్య మేము కేరళ రాష్ట్రంలో పర్యటిస్తుంటే కనిపించింది ఇదిగో ఈ రాంబూటన్ ఫ్రూట్. చూడటానికి ఎర్రగా చాలా బాగుందని కారు ఆపి వెళ్ళి కొన్నాం. కొని తిన్న తర్వాత తెలిసింది దీని రుచి ఏంటో. కేరళలో ఈ రాంబూటన్ అనే ఫ్రూట్ చాలా డిఫరెంట్. చూడటానికి చుట్టూ మెత్తటి ముళ్ళతో థిక్ రెడ్ కలర్లో ఉంటుంది. పైన తొక్క తీస్తే లోపల సాఫ్ట్గా ఉండే మనం తినగలిగే గుజుతో ఉన్న ఫ్రూట్ ఉంటుంది. ఇంగ్లీష్లో ఈ రాంబూటన్ ఫ్రూట్ని హెయిరీ లిచ్చి అంటారు. కానీ ఇది మన దగ్గర దొరికే లిచ్చి పండు లాంటిది కాదు. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ దేశాల్లో రాంబూటన్ ఫ్రూట్ పుట్టినట్లుగా చెప్తారు. మన దేశంలో చాలా తక్కువ ప్లేసులలో మాత్రమే ఇది దొరుకుతుంది. రాంబూటన్ చెట్లు బాగా పెరగాలంటే వెదర్ కండిషన్స్ కొంచెం కూల్గా ఉండాలి. గాల్లో తేమ శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. ఇండియాలో కొన్నేళ్ల క్రితం నుంచి మాత్రమే కేరళ, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ రాంబూటన్ సాగు మొదలైంది. ఇక్కడ కూడా చాలా రేర్గా పంట సాగు చేస్తున్నారు. ఈ పంట పండే ప్రాంతాల్లో వర్షపాతం 200 సెంటీమీటర్లకు పైగా ఉండాలి. అందుకే కేరళలో ఇంటికో చెట్టు ఉంటుంది. రాంబూటన్ చెట్లు సుమారు 12 నుంచి 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. ఈ విత్తనాలు నాటిన 15 రోజుల్లో మొలకెత్తుతాయి. గింజల నుండి మొలకెత్తిన చెట్లు సుమారు 6 నుంచి 7 సంవత్సరాల తర్వాత కాపుకొస్తాయి. ఇందులోనే కాస్త డిఫరెంట్గా ఉండే రకాలు మాత్రం 3 లేదా 4 సంవత్సరాల్లోనే కాపుకొస్తాయి. కాచిన కాయలు పక్వానికి రావడానికి అంటే పండడానికి 4 నుంచి 5 నెలలు పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న మెట్ట ప్రాంతాల్లో కూడా రాంబూటన్ పండిస్తున్నారంట. కేరళలో ఈ పంటను చాలా తక్కువగా ఉన్నప్పటికీ చాలామంది ఇళ్ల ఆవరణలో దీన్ని పెంచుకుంటారు. అక్కడ కాపుకొచ్చిన పండ్లని ఇలా ఎవరికి వారు రోడ్ల పక్కన కొంతమంది అమ్ముతూ ఉంటారు. కేరళలో మాత్రం దీనికి ధర కాస్త తక్కువగానే ఉంటుంది. సొంత చెట్లకే పెరిగిన కాయల్ని కొంతమంది అమ్ముతారు కాబట్టి కిలో 300 రేంజ్లోనే ఇక్కడ ధర ఉంటుంది. ఇదిగో ఈ పెద్దయన తన పెరట్లో పెరిగిన వాటిని ఇలా అమ్ముతున్నాడు. రాంబూటన్ కాయల ధర మిగిలిన చోట్ల చాలా ఎక్కువ. మన దగ్గర గ్రామాల్లో ఈ ఫ్రూట్స్ గురించి చాలా మందికి అస్సలు తెలియదు. హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా, ముంబై, చెన్నై లాంటి మెట్రో సిటీస్లో ఈ కాయలు డిఫరెంట్ ప్యాకేజీతో పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లోనే చాలా రేరుగా అందుబాటులో ఉంటాయి. కొన్ని నగరాల్లో అయితే దీని ధర 600 రూపాయల వరకు ఉంటుంది కేజీ. ఇక రాంబూటన్ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో గుణాలు ఉన్న ఈ రాంబూటన్ను మీరు ఎక్కడైనా కనపడితే మిస్ కాకుండా తినండి. Thank you.